బాపట్ల జిల్లా చీరాల పోలేరమ్మ తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత 2 సంవత్సరాలుగా కరోనాతో తిరునాళ్లు నిర్వహించలేకపోయామని నిర్వాహకులు తెలిపారు. మంగళవారం ఉదయం అమ్మవారికి జలాభిషేకంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. సాయంత్రం 5 గంటలకు సిడిమాను ఉత్సవం జరుగుతుందన్నారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ అమ్మవారి తిరునాళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ పేరాల పోలేరమ్మ 47వ తిరునాళ జరుపుటకు పెద్దలు నిర్ణయించినారు. గత 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల ఈ తిరునాళ చేయలేకపోయాం. ఈ సంవత్సరము పటిష్టమైన బందోబస్తు బాధ్యతలు చేయటకు పెద్దలు నిశ్చయించినారు. ఆ విధంగానే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అమ్మవారి ప్రాంగంలో జయంతీలు, బ్రేక్ డ్యాన్స్, స్టేజీలు, నాటకాలు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. చీరాల పోలీసు వారు పటిష్టమైన బందోబస్తు కూడా 2 రోజులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందువల్ల 20వ తారీఖు ఉదయం పొద్దున్న 5 గంటలకి జలబిందుల కార్యక్రమం ఉంటుంది. దాంతో మేళతాళాలు, తప్పెడలతో లారీలు, ట్రాక్టర్లు, పశువులు అమ్మవారి చుట్టూ తిరిగి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఊరేగింపు బయలుదేరి సిడిమానులో సిడిపోతున్న సిడిపెళ్లి కొడుకులు గుర్తుంటూ తీసుకొచ్చేసి అక్కడ సిడిపోతున్న సిడిపెట్టులో పెట్టి సిడిమాను 3 సార్లు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసి సిడిమాను మొక్కును తీర్చుకుంటారు. కావున వేలాదిగా భక్తులు వచ్చేసి అమ్మవారి యొక్క ఈ తిరునాళ్ళను తిలకించి ఈ తిరునాళ్ళను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము.